యా నాగేశ్వరరావు గారు, అంటే మీరు ఇందాక అన్నారు అంటే అంటరానిది కాదు అని, బట్ ఇక్కడ వచ్చిన సమస్య అంతా కూడా యా అంటే నిలోఫర్ లాంటి ఒక గొప్ప హాస్పిటల్ అని మనం అనుకుంటూ ఉన్నాం, బట్ అక్కడ ఈ సమస్య గురించి ప్రస్తావన రావడం, మరి నిజంగా కన్సెంట్ విషయంలో ఒక క్లారిటీ కానీ అప్రోచ్ సరిగ్గా లేకపోవడం, ఇన్ఫర్మేషన్ లేకపోవడమే మరి ఇక్కడ ఈ సమస్యకు దారితీసినట్లుగా భావించాలా? రైట్ రైట్. నేను ఒక విషయం చాలా ఘంటాపథంగా ఇక్కడ చెప్తున్నాను. నేను ఐఎమ్ ఏ స్టూడెంట్ ఆఫ్ సిఎంసి, క్రిస్టియన్ మెడికల్ కాలేజ్ స్టూడెంట్ని. అంటే వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ ద కంట్రీలో ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ చూసుకుంటే సిఎంసి అట్లా వస్తుందన్నమాట ర్యాంకింగ్. అలాంటి ఇన్స్టిట్యూట్లో చదివిన నేను ఈరోజు వరంగల్ లాంటి ప్రాంతాల్లో వచ్చి కూడా ప్రాక్టీస్ చేసుకుంటూ, సరే ఇప్పుడు హైదరాబాద్లో ఉన్న తర్వాత విషయం, కానీ వరంగల్లో ప్రాక్టీస్ చేసినప్పుడు కూడా మీ విడిడే క్లినికల్ ట్రయల్స్, యూరోపియన్ క్లినికల్ ట్రయల్స్. ఒకటి మనం అందరం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, యాజ్ అ జర్నలిస్ట్ కూడా నేను చెప్తున్నాను, ఒక దగ్గర ఒక యూరోప్ నుంచి కానీ యుఎస్ నుంచి కానీ ఇంకో దేశం నుంచి కానీ మన దేశం నుంచి కానీ ఒక హాస్పిటల్కి కానీ క్లినికల్ ట్రయల్ వచ్చింది అంటే అది ఫెదర్ ఇన్ ద క్యాప్. ఎందుకనంటే అక్కడ వసతులు బ్రహ్మాండంగా ఉంటే కానీ పర్మిషనే రాదు, అక్కడ డాక్టర్లు నిష్ణాతులు ఉంటే కానీ పర్మిషనే రాదు. మూడోది, అక్కడ ప్రజల్ని ఏదైతే ఎన్రోల్మెంట్ అని మీరు అంటున్నారో ఆ ఎన్రోల్మెంట్ తీసుకున్న తర్వాత వాళ్ళ సిగ్నేచర్స్ కానీ వాళ్ళ ఫోన్ నెంబర్స్ కానీ వాళ్ళ ఫోటోలు కానీ వాళ్ళ ఏవి కూడా సరిగ్గా లేకపోతే స్టడీ స్టార్ట్ కాదు. నేను ఇప్పుడు నేను క్లినికల్ స్టడీ నేను మీకు చూపెడతాను. దిస్ ఇస్ ద క్లినికల్ స్టడీ ఐ హ్యావ్ డన్. ఈ క్లినికల్ స్టడీ ఇది ఇంత కట్టకట్ట, మీరు ఏదైతే చూస్తున్నారో ఈ కట్టకట్ట పుస్తకం, ఇట్లాంటివి 10 పుస్తకాలు ఉంటాయి మాకు. ఈ 10 పుస్తకాలను మేము ఫిల్ చేసి అంతర్జాతీయ స్థాయికి పంపించాలి. మేడం చెప్పినట్టు, గీతా మేడం చెప్పినట్టు, మాకు వీ హ్యావ్ టు ఎన్ష్యూర్ దట్ ఇట్ ఈస్ పాస్డ్ ఎథికల్ కమిటీ. ఎథికల్ కమిటీలో ఏం చూస్తారంటే, నా స్వార్థానికి కొద్ది డబ్బులకి ఆశపడి నేను చేస్తున్నానా, ఇక్కడ ఎన్రోల్ అయిన వాళ్ళందరూ కూడా నీతి నియతగానే అన్ని సమాచారాలు అందుకున్న తర్వాతనే వస్తున్నారా, ఇది ఎలాంటి పరిశోధన, దీనికి రిస్క్ ఉన్నప్పుడు నేను మెయింటైన్ చేసే స్థాయి నాకుందా, లేదు నేను నమ్ముకున్న హాస్పిటల్కి ఉందా, ఈ రెండు బాగానే ఉన్నట్టయితే పేషెంట్కి కూడా బాగానే ఉంటుందా, ఇన్ని స్క్రీనింగ్ చేసుకున్న తర్వాత ఫస్ట్ పేషెంట్ ఎన్రోల్మెంట్ పర్మిషన్ ఇస్తారండి. చాలా విచిత్రంగా ఉంటుంది. అంటే మనము వీ హ్యావ్ టు లెర్న్ సర్టెన్ థింగ్స్. ఎందుకంటే క్లినికల్ ట్రయల్స్ అనేవి ఒక ఇన్స్టిట్యూట్కి, ఒక దేశానికి, ఒక హాస్పిటల్కి వచ్చిందంటే అది నార్మల్ హాస్పిటల్ కాదండి. అన్లెస్ అండ్ అంటిల్ ఇట్స్ ఏ ఇంటర్నేషనల్ స్టాండర్డ్ మెడికల్ కేర్ హాస్పిటల్ అయితే కానీ వాళ్ళు ఇయ్యరు. అన్లెస్ అండ్ అంటిల్ మీ ఈ వైద్యుల క్వాలిఫికేషన్ బ్రహ్మాండంగా ఉంది, వీళ్ళు కాంపిటెంట్, వాళ్ళు మంచి వైద్యులు అని నమ్మకం ఉంటే కానీ ఆ వ్యవస్థకి ఇయ్యారు క్లినికల్ ట్రయల్స్. రైట్, అంటే నాగేశ్వరరావు గారు, అంటే పర్మిషన్స్ ఓకే, పర్మిషన్స్ ఫేజ్ ఓకే, అంటే డాక్టర్స్ విషయంలో నిజాయితీ ఓకే, బట్ ఎంతవరకు అంటే ఆ అప్రోచ్, అంటే అక్కడ స్పెసిమెన్స్ కి ఎంతవరకు మీరు ఇన్ఫర్మేషన్ ఇస్తారు అనేది కూడా కొంత డౌట్ గా ఉంది కదా. ఈవెన్ పేషెంట్స్ కానీ అంటే ఆ పిల్లల విషయంలో కానీ వాళ్ళ పేరెంట్స్ కు కూడా ఎంతవరకు అవగాహన ఉందనుకోవాలి. అంటే నేను యా నేను నేను నీలోఫర్ వార్డ్స్లోకి వెళ్ళి డాక్టర్లతో మాట్లాడలేదు, కానీ ఒక వైద్యుడిగా, మరి ఒక జర్నలిస్ట్గా, ఈ క్లినికల్ ట్రయల్స్లో పాల్గొన్న వైద్యుడిగా, ఒక ఇంటర్నేషనల్ క్లినికల్ ట్రయల్లో పాల్గొన్న వైద్యుడిగా ఏం జరుగుతుందంటే, ఇప్పుడు నీలోఫర్లో ఏం జరుగుతుందంటే, అంటే నా అనుమానం అది, నేను చెప్పింది సత్యమని నేను అనుకోను, నేను అనుకోవద్దు నిర్ధారణ జరిగేంత వరకు. ఏం జరుగుతుందంటే, ఒక్కొక్కసారి పెద్ద ఎన్రోల్మెంట్ కేసెస్ వస్తాయి. అంటే ఈ హాస్పిటల్ నుంచి 100 పేషెంట్స్ ఎన్రోల్ అవుతున్నారు అని ఒకటే వైద్యుడికి ఇచ్చి 100 మందిని ఫిల్ చేయండి అని చెప్పరు. ఆ వార్డుకి 4 ఉంటారు డాక్టర్లు. ఆ 4 డాక్టర్లకి, అయ్యా ఇదిగో 10 కేసులు నువ్వు, 10 కేసులు నువ్వు, 10 కేసులు నువ్వు, ఈ ఏబిసిడి వైద్యులు ఎవరైతే ఉన్నారో, ఏకి 10 కేసులు యాక్సెప్ట్ అయ్యవచ్చు, బికి 10 కేసులు యాక్సెప్ట్ కావు, అయితే అయితే, ఎందుకంటే క్రైటీరియా గైడ్ లైన్స్ ఒప్పుకోలేదు వాళ్ళు. సికి మళ్ళీ 10 అవుతాయి, డికి మళ్ళీ 2 అవుతాయి. ఇప్పుడు బికి డికి డాక్టర్కి కోపం వస్తుందా రాదా? సాధారణంగా హ్యూమన్ టెండెన్సీ మాట్లాడుతున్నాం మనం, క్లినికల్ గైడ్ లైన్స్ మాట్లాడట్లేదు. వీళ్ళు ఏమనుకుంటారు, అది నా కేసు కదా, ఈయన ఆయన లిస్ట్ లో రాసుకుని ఆయన ఇంటర్లో చేశాడు కదా, ఇదంతా ఏమిటి? దిస్ ఇస్ ఆల్ కామన్ ఇగో ప్రాబ్లమ్స్. ఇది పెద్ద ఇన్స్టిట్యూట్స్ లో ఇలా ఉంటుంది తప్పకుండా. అంటే యాజ్ అ స్టూడెంట్ ఆఫ్ సిఎంసి వెల్లూర్ ఇవన్నీ మేము చూస్తూనే ఉంటాం. కానీ ఇక్కడ ఎవరు చూడాలంటే, ఇది బయటపడి పెద్ద ఇష్యూ అయ్యి క్లినికల్ ట్రయల్స్ చాలా విపరీతమైన ఇంజెక్షన్లు ఇస్తున్నారు, వికటించిపోయింది, అలా కాకుండా హెడ్ ఆఫ్ ద ఇన్స్టిట్యూట్ దాన్ని కంట్రోల్ చేసే లెవెల్లో ఉండాల్సి వస్తుంది. ఏ ఆగండి, కూర్చోండి, ఏమిటి చిన్న విషయాలు పెద్ద మీద చేస్తున్నారని. హెడ్ ఆఫ్ ద ఇన్స్టిట్యూట్ షుడ్ కవర్ ద మ్యాటర్ హెల్దీ వే. కవర్ ద మ్యాటర్ అంటే జరిగింది దాచిపెట్టమని నేను చెప్పట్లేదు, జరిగిన వాళ్ళని వైద్యులను కూర్చోబెట్టి ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు, అంత మన ఇన్స్టిట్యూటే కదా అని. అక్కడ అది జరగలేదని నేను అనుకుంటున్నాను. అందుకనే పోలీస్ స్టేషన్ వరకు వెళ్ళారంటే, పోలీస్ స్టేషన్కి వెళ్ళారంటే క్లినికల్ ట్రయలే అని అనుకోవద్దు.
ఇద్దరు కార్లు ఎమ్మెల్యేలు పార్కింగ్ లో అసెంబ్లీ ప్రాంగణంలో పెట్టుకున్నారు. కార్ డ్రైవర్ వాడి కార్ డ్రైవర్ వీడి కార్ డ్రైవర్ తగోబడి అసెంబ్లీలో పోయి కొట్టుకున్నారు లాస్ట్ కి. కొట్టుకున్నారు కాబట్టి ఏదో పెద్ద కాన్స్టిట్యూన్సీ ప్రాబ్లం అండి, అలా ఉండదు. చిన్న హ్యూమన్ ఎర్రర్స్ అంటే నేను చెప్తుంది సత్యం అని నేను అనవద్దు. లెట్ అస్ వెయిట్ ఫర్ అన్ ఎక్స్పర్ట్ కమిటీ, లెట్ అస్ సీ.